సామాజిక న్యాయం కోసం ఎంతో మంది కవులు కళాకారులు తమ రచనల ద్వారా కృషి చేశారన్నారు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు. ప్రపంచంలో భారతదేశం గొప్ప దేశంగా అభివృద్ది చెందుతోందన్నారు. తెలంగాణలో మంచి ప్రభుత్వం మంచి ప్రతిపక్షం ఉందన్నారు. సిరిసిల్ల జిల్లా రగుడు గ్రామంలో నిర్వహించిన రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యాసాగర్ రావు. రంగినేని ట్రస్ట్ ఎంతో మందికి సేవలు అందించింది అని చెప్పారు. ఖచ్చితంగా ప్రభుత్వం పనిచేస్తుంది. చాలా మంచి ప్రభుత్వం ఉన్నది, మంచి ప్రతిపక్ష పార్టీ కూడా ఉన్నది. ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఒక్క స్టేట్మెంట్ కూడా నేను చూడలేదు మా సీఎం వ్యతిరేకంగా. ఎందుకంటే కోట్ల కోట్ల రూపాయలు మనకు వస్తున్నప్పుడు ఏం మాట్లాడుకోవాలనేటువంటి ఆలోచన రావాలి. మొదలు ఇంకా బీదరికి ఉన్నది మన దగ్గర, ఇంకే ఉండేది, ఇంకా ఉన్నాయి. ఇంతకు నేను చెప్పినట్టుగా టెరెన్సీ యాక్ట్ అన్నట్టు ఏ విధంగా ఉండేదో ఈనాడు మనం చూస్తున్నాం. మిషన్ భగీరథ కానీ కాళేశ్వర్ కానీ గ్రామ గ్రామానికి నీళ్లు కావాలనేటువంటి ఆలోచన ఈ తెలంగాణ ఉద్యోగులు వచ్చేది కాదు. 1400 చరిత్ర మన కార్మికులు, మన కమ్మరి కుమ్మరి నేత గీత మాల మాదిక యాదవ తదితర పొడుగు రంగాల ప్రజల యొక్క శక్తి దానికి ప్రతిబింబమే ఈనాడు మేక్ ఇన్ ఇండియా.